మనం రేఖాఖండంపై లంబము మరియు లంబ సమద్విఖండన రేఖ నిర్మాణానికి సంబంధించిన అపోహలు మరియు తప్పులను చూస్తాం అపోహ ఒకటి క్రింద ఇచ్చిన చిత్రాన్ని చూసి ఏ రేఖాఖండం రెండవ రేఖాఖండం యొక్క లంబ సమద్విఖండన రేఖ అనగా పర్పెండెక్యులర్ బైసెక్టర్ అవుతుందో కనుగొనండి కొంతమంది పిల్లలు లంబ సమద్విఖండన యొక్క భావాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేరు లంబ సమద్విఖండన ఎల్లప్పుడూ నిలువుగా అనగా వర్టికల్ గా ఉంటుందని వారు భావిస్తారు కాబట్టి వారు ఆప్షన్ రెండును సమాధానంగా ఇస్తారు కాని అది సరేంది కాదు ఎందుకంటే ఇక్కడ రేఖాఖండం ఆర్ఎస్ రేఖాఖండం పై తొంభై డిగ్రీల కోణాన్ని ఏర్పరుస్తోంది అదేవిధంగా రేఖాఖండం ఆర్ఎస్ రేఖాఖండం పీక్యూని రెండు సమాన భాగాలుగా విభజిస్తుంది అందువల్ల ఇక్కడ రేఖాఖండం ఆర్ఎస్ అనేది రేఖాఖండం పీక్యూ యొక్క లంబసమద్విఖండన రేఖ అందువల్ల ఆప్షన్ ఒకటి సరైన సమాధానం రేఖాఖండం పీక్యూ అనేది రేఖాఖండం ఆర్ఎస్ కు లంబంగా ఉంది కానీ ఇది రేఖాఖండం ఆర్ఎస్ ను రెండు సమాన భాగాలుగా విభజించడం లేదు కాబట్టి మనం రేఖాఖండం పీక్యూని రేఖాఖండం ఆర్ఎస్ యొక్క లంబ సమద్విఖండన అని చెప్పలేము ఇప్పుడు లంబము మరియు లంబ సమద్విఖండన రేఖ గీసేటప్పుడు జరిగే కొన్ని తప్పులను చూద్దాం ఒకవేళ పిల్లలను క్రింద ఇచ్చిన రేఖాఖండం ఏబీ యొక్క లంబసమద్విఖండన రేఖను కనుక్కోమంటే వాళ్లు నిర్మాణ సమయంలో వృత్తలేఖిన వ్యాసార్థాన్ని రేఖాఖండం పొడవులో సగం కంటే ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం ఉందని భావించరు తప్పు ఒకటి వారు వృత్తలేఖిని వ్యాసార్థాన్ని రేఖాఖండం పొడవులో సగం కన్నా తక్కువ దూరం తీసుకొని దాని పదునైన ముల్లును ఏపై ఉంచి రేఖాఖండం రెండు వైపులా ఒక చాపరేఖలను గీస్తారు తరువాత వృత్తలేఖిని పదునైన ముల్లును బిందువు బీవద్ద ఉంచి చాపరేఖలను గీయడానికి ప్రయత్నిస్తారు కానీ వారు వృత్తలేఖిని వ్యాసార్థాన్ని సగం దూరం కంటే తక్కువ దూరం తీసుకోవడం వల్ల వారు ముందు గీసిన చాపరేఖలను ఖండించేలా చాపరేఖలను గీయలేరు తప్పు రెండు చాపరేఖ గీయడానికి వారు వృత్తలేఖిన వ్యాసార్థాన్ని పెంచుతారు ముందుగా గీసిన చాపరేఖలను ఖండించేలా చాపరేఖలను గీస్తారు దీనితో వారికి లంబము లభిస్తుంది కాని ఇది రేఖాఖండం ఏబీ యొక్క సమద్విఖండన రేఖ కాదు సరైన అవగాహన ఏంటంటే మనం వృత్తలేఖిన వ్యాసార్థాన్ని రేఖాఖండం యొక్క సగం కంటే ఎక్కువగా తీసుకోవడం అవసరం అప్పుడే రేఖాఖండం యొక్క రెండు బిందువుల నుండి వృత్తలేఖిని వ్యాసార్థాన్ని మార్చకుండా చాపరేఖలను గీయవచ్చు దీని ద్వారా మనకు సరైన పద్ధతిలో లంబ సమద్విఖండన రేఖ లభిస్తుంది ఈరోజు మనం రేఖాఖండంపై లంబము మరియు లంబ సమద్విఖండన రేఖ నిర్మాణానికి సంబంధించిన అపోహలు మరియు తప్పులను చూశాం